ఏం లేదు. అంటే మాకేంటంటే షూట్ లో ఇప్పుడు అక్కడికి వెళ్తాం కానీ మాస్క్ ఉండదు. సో ఏంటంటే మిగతా టీమ్ మెంబర్స్ కి మిగతా టెక్నీషియన్స్ అందరికి మాస్క్లు ఉన్నాయి. సో మాకెక్కడో ఇంకా మా బ్యాడ్ లక్ అంతే, బికాస్ చాలా మంది క్రూ ఉంటారు కదా సెట్ లో, టెక్నీషియన్స్ కానీ అక్కడ ఇంకా ఎక్కడ అంటుందో అంటుంది ఇంకా అంతే. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే అన్ని జాగ్రత్తగా తీసుకుని షూట్ చేస్తాం, బట్ స్టిల్ ఇంకా ఆర్టిస్ట్ కే రిస్క్ ఎక్కువ. డే వన్ నుంచి అందరూ చెప్పేదే, ఇప్పుడు నేను చెప్పినా సరే అదే చెప్పాలి. సో ఆర్టిస్ట్ ఒక్కరికి ఏంటంటే మార్నింగ్ మేకప్ వేసుకున్న తర్వాత నుంచి ఇంకా మళ్ళీ నైట్ ప్యాకప్ అయ్యేంత వరకు ఆ గ్యాప్ లో మాస్క్ వేసుకుంటాం తప్ప, ఇంకా లేడీస్ కి అయితే ఆ జ్యువెలరీ ఆ ఫేస్ కి మేకప్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా వేసుకోవట్లేదు వాళ్ళు. సో ఆ కండిషన్స్ లో ఎక్కడో ఇంకా అటాక్ అయింది. ఇప్పుడు జనరల్ గా మస్తు మంది కూడా కరోనా వస్తుంది, రావద్దని కోరుకుందాం, వ్యాక్సిన్ కూడా తొందరగా రావాలని అనుకుంటున్నాం. కాకపోతే మీరు ఆర్టిస్ట్లు అయిపోయేసరికి మీరు స్వచ్ఛందంగా వచ్చి మాకు పాజిటివ్ అని పలానా వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, సో అంటే తోట ఆర్టిస్ట్లు లేకపోతే మీరు ఇప్పటికైతే, నేను కూడా షూట్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కాబట్టి మంచి ప్రికాషన్స్ తోనే నడుస్తుంది షూటింగ్ అయినా షోలు అయినా ఏవైనా సరే, అయినా సరే కొన్ని కొన్ని తప్పుడు రాతలు లేకపోతే ఎడ్డింగ్ ఎడ్డింగ్లు ఇష్టం వచ్చినట్టు పెట్టి పెట్టడాలు లేకపోతే మనతోటి మంచిగుండి ఇలా బాగైంది బాగానే జరిగింది అనుకుంటూనే మళ్ళీ అయ్యో మీకు అయ్యిందా, ఇవన్నీ చూస్తున్నావు కదా ఏమనిపిస్తుంది? అదే యాక్చువల్ గా అదే బాధ అనిపిస్తుంది. ఎట్లీస్ట్ అంటే ఈ టైంలో ధైర్యం చెప్పకపోయినా పర్లేదు, ఎట్లీస్ట్ ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉన్నా చాలు. అదే మనకున్న దరిద్రం, మరి ఏంటో తెలియదు నాకు. అది నిజంగా బాధేస్తుంది, అలాంటి వాళ్ళు చూస్తే జాలేస్తుంది నిజంగా. అరే ఒకరికి బాగాలేదు, సఫర్ అవుతున్నారు, నీ వల్ల అయితే సపోర్ట్ చేయి, మెంటల్ గా సపోర్ట్ చేయి, మోరల్ గా సపోర్ట్ చేయి. లేదు నువ్వు సైలెంట్ కూర్కో చాలు, వాళ్లే వాళ్ళకి ఎలా తెలుసు లైఫ్ లో ఎలా బతకాలో అన్ని నేర్చుకుని వస్తున్నావు. సో అలాగే ఇది ఈ సిచ్యుయేషన్ కూడా ఎలా దాటుకుని రావాలో ప్రతి ఒక్కరికి తెలుసు. సో అలాగే దాటుకుని బయటకు వస్తారు. బట్ అలా కాకుండా బయట తిరిగారు ఇలా అయింది, షూటింగ్ కి వెళ్ళారు ఇలా అయింది, నీకు ఇలాగే కావాలి అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అయితే నాకైతే నిజంగా జాలేస్తుంది. అరే పిచ్చోడా ఇప్పుడు నాకు వచ్చింది, రేపు మీ ఇంట్లో వాళ్ళకి వస్తుంది, అది నీకు వస్తుంది రేపు పొద్దున్న. సో మైండ్ లో పెట్టుకుని మాట్లాడండి, కొంచెం సెన్స్ తో మాట్లాడండి. ఎవరు కావాలని ఏది తెచ్చుకోరు బ్యాడ్ ఇలాంటివి కదా. కరెక్టే. మరి ఇప్పుడు పలానా పర్సన్ వల్ల వచ్చింది అని బ్లేమింగ్ చేస్తున్నారు, టెస్టులు చేస్తేనే తెలుస్తుంది. టెస్ట్ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా, నీకు అసలు ఏ సింప్టమ్స్ లేవు, అయినా సరే కలిసి షూట్ చేయాల్సి వచ్చింది కదా అని నువ్వు టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. సో అట్లా కొంతమంది ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ వచ్చిన పర్సన్ ని తర్వాత సెకండ్ వచ్చిన పర్సన్ అంటే ఇంకొక కొత్త పేషెంట్ దొరికేంత వరకు మిగతా వాళ్ళందరినీ బ్లేమ్ చేసుకుంటూ పోతారు. అది తప్ప. యాక్చువల్ గా అంటే ఇప్పుడు షూట్ లో ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో, లేకపోతే అక్కడ పొరపాటున అక్కడ ఏమైనా సోఫా మీదో లేకపోతే బెడ్ మీదో ఎవరు ఎక్కడుందో తెలియదు. వైరస్ వైరస్ గాల్లో కూడా ఉందంటున్నారు. సో ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తుంది అనేది ఎంత నిజమో, అలా కాకుండా ప్లేస్ నుంచో లేకపోతే థింగ్ నుంచి కూడా మనకి రావచ్చు. సో ఒకళ్ళని బ్లేమ్ చేయటం అంత పిచ్చితనం ఇంకోటి లేదు నన్ను అడిగితే. ఎట్లీస్ట్ వీలైతే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి తప్ప బ్లేమ్ చేస్తే, బికాస్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, నీ వల్లే నాకు వచ్చేసింది అంటే అది ఎంత తప్పు. సో ఈ టైంలో అసలు అలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అసలు పెట్టుకోకుండా. ఇప్పుడు ఇట్లా వచ్చింది అని నిలంగానే మనకు ఫస్ట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలియకుండానే, ఇప్పుడు నీకే వచ్చింది ఎగ్జాంపుల్, నీకు రాగానే నీ మనుషులు నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి నువ్వు అలర్ట్ అయిపోతావు. అప్పుడు మన బాధ కన్నా పక్కన వాళ్ళకి ఏమైపోతుందో అని ఆల్రెడీ మనం ఆ బాధల బతుకుతా ఉంటాం, అవును ఏవో అయ్యో మన బికాజ్ వల్ల ఒక రెగ్యులర్ లైఫ్ వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అని కదా. లిటరలీ నాకు వచ్చినప్పుడు అయితే మీరందరే మైండ్ లో వచ్చారు ఫస్ట్. నాకు పాజిటివ్ అనగానే అరే ఈ 5 డేస్ లో 6 డేస్ లో 1 వీక్ లో ఎవరెవరిని కలిశాను, ఎవరెవరితో ఉన్నాను, వాళ్ళు సఫర్ అవ్వకూడదు. బికాస్ అంటే ఇది నేను కావాలని చేసుకుంది కాదు, బట్ వచ్చింది అనుకోకుండానే వచ్చింది. బట్ అలా అని చెప్పేసి ఎట్లీస్ట్ నా మనుషులన్నా సఫర్ అవ్వకూడదు, నేను సఫర్ అయినట్టు అనేది ఫస్ట్ మనకి మన 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 ఇష్టపడే మనుషులు వస్తారు. సో లక్కీగా మీ ఎవరికి రాలేదు, నేను అది చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నిజంగా. థ్యాంక్ గాడ్ అస్సలు నిజంగా దేవుడికి. ఎట్లీస్ట్ ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇలా అని తెలిసిన తర్వాత ఫస్ట్ నాకు నెగిటివ్ రాకూడదు అనుకున్నాను. ఎప్పుడైతే నాకు పాజిటివ్ వచ్చిందో ఎట్లీస్ట్ దేవుడా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా నా వల్ల స్ప్రెడ్ అవ్వకూడదు, ఎవరికి అవ్వకూడదు, అందరికి నెగిటివ్ రావాలనుకున్నాను, అందరికి నెగిటివ్ వచ్చింది నిజంగా. అది హ్యాపీ. నువ్వు మంచోడివిరా అందుకే నీకు వచ్చింది, మేమందరం గాలి వాళ్ళం నీ కట్టెలో ఫేస్ పోతున్నాం కరోనాకి మంచి గించి అదేం తెలియదు కానీ, అంటే అంతే అంతే. ఇంకా టైం వచ్చింది అంతే. మా దాన్ని మనం అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం గెస్ చేయలేమే, అది ప్రాబ్లం. ఇప్పుడు అదే అంటున్నాను, ఎంత ఎంత ఇప్పుడు ఎంత నేను కూడా అదే రికలెక్ట్ చేసుకున్నా. చెప్తున్నా, నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఇప్పటి వరకు మనకి మనకి ఫుడ్ అవ్వదు, మనం ఏమి కోటీశ్వరులం కాదు, మనకి ఈ పని తప్ప వేరే తెలియదు. సో ఇప్పుడు కరోనా వచ్చేసింది కదా అని ఇంట్లో కూర్చొని చేయలేము, ఏమి చేయలేము. అంతే కదా, నేను సో అదే చెప్పాను.
సో డెఫినెట్ గా మనకి బ్రెడ్ అండ్ బటర్ ఇదే కాబట్టి మనం వెళ్ళాలి, షూటింగ్ చేసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని కష్టపడి ఫైట్ చేసి మళ్ళీ మళ్ళీ మన రొటీన్ లైఫ్ కి మనం రావాలి అంతే, ఎవరికైనా సరే అదైతే 100% చెప్తా. ఒక చిన్న లాజిక్ ఆర్ చిన్నది ఏంది ఆలోచించాలి అంటే, మన వాళ్ళ నానే ముందు, ఇది రిస్క్, ఇది జరగని పని, దీన్ని మనం ఆపలేం అని తెలిసి కూడా ఎందుకు అక్కడ దాకా వెళ్ళి పని చేసుకుంటున్నాం? అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు మనకు ఓకే, మనకు ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉండి మనం చేస్తున్నాం మేము, కానీ మనకు డబ్బులు ఇచ్చేటోళ్ళకు, పెద్ద పెద్ద ఛానల్స్ కి వాళ్ళకైతే ఉండదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? అది బతుకుదరు కొంత వందల మందికి. ఇంకా ఇక్కడతో ఆపలేము, ఎన్ని రోజులు అని ఉంటాము అని వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేస్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్లకుండా ఆపుతాం? అంతే కదా. ఏమోరా బాబు రవిగా, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు హీరోయిన్, నీకు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఈయన అనవసరంగా షూటింగ్ పోయి రోగం అంటించుకున్నాడు అనుకుంటారేమో. అది కూడా పెడుతున్నారు తెలుసా, ఇంకా అందులో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయమ్మా లిటరలీ. కొంతమంది అయితే మీరు పిచ్చోళ్ళు, మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ లైఫ్ రిస్క్ లో పెట్టి నిజంగా కరోనా తెచ్చుకున్నారు అని చెప్పి చెప్పారు, నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అలాంటి వాళ్ళ గురించి ఇంత అర్థం చేసుకుంటారా మనల్ని అని, అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది తెలుసా, కరోనా కాదు ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళని హ్యాపీ, వాళ్ళ ఫేస్ లో హ్యాపీ చూడటానికి ఏమైనా చేయాలనిపిస్తుంది. కొంతమంది ఉంటారు దోలు తీరిందా షూటింగ్ లో వద్దని చెప్పినా సరే చేశారు అని అంటారు. అరే పిచ్చోడా, అరే ఇప్పుడు షూటింగ్ అనేది నాకు సరదా కాదు, నా ప్రొఫెషన్, నా ఫుడ్ అది. సో దాని మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది డెఫినెట్ గా. సో నేను వెళ్ళి పని చేస్తా, ఇప్పుడు పని స్టార్ట్ అయింది అంటే డెఫినెట్ గా నేను వెళ్ళి పని చేస్తాను, ఇలాంటివి వచ్చినా సరే ఫేస్ చేసుకుని ముందుకెళ్తా, అంతేగాని భయపడిపోయి ఇంట్లో కూర్చోం కదా. బికాస్ గవర్నమెంట్ రూల్స్ ఇచ్చింది, ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుని, సీరియల్ వాళ్ళు కానివ్వండి, సినిమా వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే అన్ని పర్ఫెక్ట్ గా తీసుకుని స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్ని పాటిస్తున్నాం, బట్ స్టిల్ ఇంకా చిన్న చిన్న ఎక్కడో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, తప్పదు ఇంకా అది ఫేస్ చేయాలి. సో దాంట్లో అందరితో పాటు మనం అంతే. నీ ఫ్యాన్ ఎవరు కరెక్ట్ గా చెప్పారు అంటుంది, వాడు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాడు, చెప్పడు కానీ చెప్పినప్పుడు కరెక్ట్ గా చెప్తాడు. వాళ్ళు మనం ఉద్దేశించి ప్రశ్నలు అడుగుతారు, అప్పుడు ఆన్సర్లు చెప్పాలి అన్నట్టు. ఫస్ట్ వాళ్ళు అడిగిన దానికి, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్తా అంటున్నావు కదా, నన్ను అడిగింది నేను అడగను. నిన్ను అడుగు, నువ్వు ఏడున్నావు ఇప్పుడు, ఇప్పుడు అడ్రస్ చెప్పమంటారు, అడ్రస్ చెప్పమంటారు.